వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్న మహిళల్ని మనం చాలా గౌరవంగా చూసుకుంటాము. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి మనము మహిళలకు అంత గౌరవం ఇచ్చే ప్రయత్నము మన హిందూ సంప్రదాయంలో కానివ్వండి, భారత సమాజంలో కానీ జరుగుతుంది. కానీ అదే సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ మాత్రం ఇక్కడ కేవలం రాజకీయాలు మాత్రమే చేయబడను, గౌరవాలు అన్నవి మాత్రం ఇవ్వబడవు అనే విధంగా ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో చూస్తే తెలంగాణ అసెంబ్లీలో ఎవరైతే మహిళా నాయకురాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదే సందర్భంలో ఎవరికి వాళ్ళు అంటే ఒకటి మా పార్టీ మాత్రమే మహిళలకు మంచి చేసిందని చెప్పే క్రమంలో ఎదుటి పార్టీల మీద అభాండాలు వేసే ప్రయత్నం చేశారు, దానికి కొన్ని సాక్ష్యాలు కూడా చూపించే ప్రయత్నం చేసిన పరిస్థితి మనందరం చూసాం. ఓవరాల్గా చూస్తే మాత్రం మహిళలకి మనం రిజర్వేషన్లు కల్పించి వీలైనంత ఎక్కువ మంది దాదాపు 33% మంది మహిళల్ని మనము ఈ రాజ్యాంగ పదవుల్లోకి తెచ్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే సందర్భంలో అదే శాసనసభలోనో లేకపోతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళను గౌరవించుకోవడంలో మాత్రం వెనకపడ్డామని అనుమానం వచ్చేలాగా కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య? ఈ మధ్యలో ఏదైతే గతంలో పార్టీలు మారిన వాళ్ళకి సంబంధించి చేసే వ్యాఖ్యల నేపథ్యంలో అది శృతి మించి ఏమైనా కొత్త తరహా వివాదానికి తెరతీసిందని అనుమానం వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ పార్టీలు అలా మాట్లాడుకున్నాయనే విషయాన్ని మాట్లాడుతూ పాటు ఎవరు ఈ మహిళలకి న్యాయం చేశారు, అటు రాజ్యాంగబద్ధంగా కానివ్వండి లేకపోతే ఇక సామాజిక పరంగా ఆర్థికంగా ఎవరు మంచి చేశారన్న విషయంపై వాళ్ళు మనం చర్చించ ప్రారంభిస్తున్నాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకురాలు, అలాగే మనతో పాటు ప్రొఫెసర్ శేషు విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయలక్ష్మి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, మొత్తానికి అంటే మనము 2 రోజుల క్రితం మనం చూసిన ఏదైతే అసెంబ్లీలో ముఖ్యంగా చూస్తే మాత్రం అంటే కీలకమైన వ్యాఖ్యలు కాకపోవచ్చు కానీ బట్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే వ్యాఖ్యలు అయితే మనం చెప్పక తప్పని పరిస్థితి. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి చేసిన వ్యాఖ్యలుగా ప్రారంభమైనా సరే ఆ తర్వాత మహిళా నేతలకు సంబంధించిన వ్యాఖ్యలాగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటారు మహిళల్ని మనం గౌరవించుకుందాం అనుకుంటాం, 33% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి అక్కడ స్థానం కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇప్పటికీ ఎంతో కొంత కష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులను గౌరవించుకోవడంలో వెనకబడ్డామన్న అనుమానం అయితే కనిపిస్తుంది. మీరేమంటారు? అందరికీ నమస్కారం. రాజకీయాలలో మహిళలు రావటమే తక్కువ, వచ్చినటువంటి వాళ్ళు నిలదొక్కుని రాజకీయాలు చేయటం కూడా చాలా కష్టమైనటువంటి అంశంగానే మనకి కనపడుతుంది భారతదేశ రాజకీయాల్లో, ముఖ్యంగా చట్టసభల్లో కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చట్టసభల్లో అర్థవంతమైనటువంటి చర్చలు జరగాలి, అటు పార్లమెంట్ లో కానీ ఇటు శాసనసభలో కానీ. ప్రజా సమస్యలపైన చర్చ జరగాలి, ప్రభుత్వ విధానాలపైన చర్చ జరగాలి, అప్పుడే అవి అర్థవంతమైనటువంటి చర్చలు అవుతాయి, ఆ సమావేశాలకు అర్థం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం కలుగుతుంది. కానీ గత కొంతకాలంగా అటు పార్లమెంట్ లో కానీ ఇటు శాసనసభలో కానీ చూస్తుంటే వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని అయితే మనకి స్పష్టమవుతుంది. అయితే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ కు సంబంధించినటువంటి శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ అంశాలపైన చర్చ జరగాల్సి ఉండే, అదేవిధంగా కీలకమైనటువంటి అంశాలు సభ ముందుకు వచ్చాయి. ఉదాహరణకు స్కిల్ యూనివర్సిటీ లాంటిది, జాబ్ క్యాలెండర్ లాంటి ఒక కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి సభ ముందుకి, వాటిపైన చర్చ జరుగుంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, ప్రజలకి, రాష్ట్రానికి మంచి జరిగేదే. కానీ ఇక్కడ ద్రవ్య వినిమయ బిల్లుకు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇంత వివాదాస్పదమైనటువంటివి, ఇంత చర్చకు దారితీసినటువంటి అంశంగా మనం చూడాలి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, నీ వెనకాల కూర్చున్నటువంటి ఇద్దరు అక్కల మాటలు వింటే జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవలసిందే అనేటటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. అయితే మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా హుందాగా బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ వెనకాల కూర్చునేటటువంటి ఇద్దరు మహిళలు ఎవరు అంటే సునీత లక్ష్మారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు. వాళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం వేరు. ఇద్దరు భర్తలను పోగొట్టుకుని, భర్తలు చనిపోయిన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితులలో, గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఇద్దరు మహిళలు, అదొక విషయం. రెండోది, ఆ చర్చ సందర్భంగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్య కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోయింది. ఏంటి అని అంటే, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు సభలో అని అనేసరికి, వాళ్ళిద్దరూ భర్తలు చనిపోయినటువంటి మహిళలు కాబట్టి ఈ రెండు మహిళలుగా వాళ్ళు బాధపడ్డారు, మహిళలుగా వాళ్ళని కించపరిచినట్లుగా బాధపడ్డారు. అయితే ఇక్కడ మనం రాజకీయంగా చూసినా లేకపోతే చట్ట ఆ సభలో చర్చ సందర్భంగా జరిగినటువంటి విషయం చూసినా, భాష
భాష అభ్యంతరకరంగా ఉంది, దాన్ని ఒప్పుకొని తీరాలి. కానీ భావము వాళ్ళిద్దరిని కించపరచాలనే ఉద్దేశం అటు ముఖ్యమంత్రికి కానీ ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ లేదేమో అని నాకు అనిపించింది. కానీ ఆ సందర్భంగా వాళ్ళు వాడినటువంటి దాన్ని పొలిటిసైజ్ చేయడంలో వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు అన్నది మరొక వాదం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా దాని భాష తప్పు అన్నది లేదా దాన్ని ఆ పదప్రయోగం తప్పు అయిండొచ్చు, కానీ బట్ భావం అయితే కంపల్సరీ అది ఉండకపోవచ్చు అన్నది అందరూ అనుకుంటున్నారు. కానీ దాని తర్వాత పొలిటిసైజ్ చేసే ప్రయత్నం జరిగిందనే మాట కూడా ఒకటి వినిపించింది. ఖచ్చితంగా ఎప్పుడైనా రాజకీయాలలో, ఇప్పుడు అక్కడ రాజకీయమే జరుగుతుంది కాబట్టి రాజకీయంగా దాన్ని వాడుకునేటటువంటి క్రమంలో రెండు పార్టీలు అటు అధికార పక్షము ఇటు ప్రతిపక్షం ఇద్దరు దాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు అనటంలో సందేహం లేదు. కానీ బట్ అక్కడ నేను చూసినటువంటిది ఏంటి అనంటే మహిళలు చాలా సున్నిత మనస్కులు ఉంటారు, చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల మాట్లాడేటప్పుడు వాళ్ళని విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు పార్టీ మారారు, పార్టీకి అన్యాయం చేశారు అని మాట్లాడటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం ఎవరైనా పరిచయం చేయాలనుకున్నాం అనుకోండి, బహుశా మా తండ్రి గారిని పరిచయం చేయాలనుకుంటే అతను మా తండ్రి అంటే ఏం కాదు కానీ మా అమ్మ మొగుడు అంటే ఎట్లా ఉంటుంది? మనం మాట్లాడేటటువంటి భాషనే మన వ్యక్తిత్వాన్ని లేకపోతే మన ఆలోచనని వ్యక్తీకరిస్తుంది కాబట్టి మళ్ళీ చట్టసభలలో అది ఉందాతనంగా మాట్లాడాల్సింది. అవును, దానికంటే అక్కడ అసలు నిజంగా దాని అవసరం ఉందా అన్నది కూడా ఒక ప్రశ్న అయితే కంపల్సరీ ఉంది. ఒకసారి ఒక్క మాట ప్రభుత్వము చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎందుకంటే సభను హుందాగా నడపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నలైనా వేస్తాయి, ఎవరి గురించి అయినా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రభుత్వానికి కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకు అనంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము సభని చాలా హుందాగా నడపవలసినటువంటి ప్రభుత్వము, కీలకమైనటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా డైవర్షన్స్ అన్ని తట్టుకొని ఛానలైజ్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎస్ విజయలక్ష్మి గారు ఇవాళ వచ్చే ప్రశ్న ఏంటంటే నిజంగానే ఆయన అన్నది ఎందుకు అన్నది పక్కన పెడితే ఆ అన్న పదాలను పట్టుకొని దాన్ని అక్కడ నిజంగానే జరగాల్సిన చర్చను కాస్త పక్కదో పట్టించడానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు అన్న ఒక వర్షం కూడా మీ వైపు వినిపిస్తుంది. నిజంగానే అంటే తను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు, తను ఎందుకు అలా అన్నారు అన్న దానికి అంతకుముందు ఫస్ట్ అయితే కంపల్సరీ అంటే నేను అన్నది వాళ్ళని కాదనో లేకపోతే వాళ్ళ పేర్లు తీసుకోలేదు ఎందుకు వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యారనే విధంగా మాట్లాడినా సరే బై ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళిద్దరు అనేది అందరికీ తెలిసిపోయింది. సో మీరు దాన్ని మరీ పొలిటిసైజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేశారు? వాళ్ళు స్పెసిఫిక్గా ఇద్దరు నేతల గురించి మాట్లాడితే దాన్ని మొత్తం మహిళా లోకానికి మీరు దాన్ని ఇంప్లై చేసే ప్రయత్నం ఎందుకు చేశారు అనేది ఒక ప్రశ్న వినిపిస్తుంది. మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్ చూడరా ఒకసారి. విజయలక్ష్మి గారు మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి మీరు వాయిస్ చెక్ చేసుకోలేదు. నేను సంజయ్ రెడ్డి గారిని ఒకసారి అడుగుదాం. సంజయ్ రెడ్డి గారు ఇక్కడ తన అన్న ఒక పాయింట్ చాలా కీలకమైన పాయింట్, ఎందుకంటే ఇవాళ మీరు అక్కడ సభను నడిపిస్తున్నారు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా దాన్ని అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దానికి ఆజ్యం పోసినట్టు లేకపోతే దాన్ని ఆల్మోస్ట్ ప్రారంభించిందే రేవంత్ రెడ్డి అనేది మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో అక్కడ సభాపతి హోదాలో ఉన్న ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా నిన్న జరగాల్సిన కొన్ని అర్థవంతమైన చర్చలు కాస్త పక్కదారి పట్టాయని ఒక మాట కూడా ఉంది. ఎందుకంటారా ఆ తరహా లాంగ్వేజ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అక్కడ మీకు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పదజాలం అంటే అసభ్యంగా అనిపించిందని నేను అడుగుతున్నాను బ్రదర్. అంటే మా అక్క చెల్లెలు అక్క అన్నారు తప్ప అక్క చెల్లెలు అనే ఒక సంభాషణ ద్వారా చెప్పిండు. దాన్ని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కిర్చపరిచిండ్రు అని చెప్పేసి ఇవో ఇక బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి అది చేస్తుంది. నేను ఒక్కటి అడగదలుచుకున్నానండి, మా అక్కలు ఇద్దరు నన్ను మోసం చేసిరు అంటే తమ్ముడు అక్క అనే సంభాషణ మాట్లాడిండ్రు తప్ప వాళ్ళు ఇందాక శేషు గారు చెప్తున్నారు కదా భర్త చచ్చిపోయిన వాళ్ళు అయ్యో పాపము అదంటే అయ్యో పాపము కాదు శేషు గారు, మా రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ 5 మంది మినిస్టర్లకు ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరూ అందులో మహిళా మంత్రిగా పనిచేసిన వాళ్ళు. ఒక చేవేళ్ళ చెల్లెమ్మ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి నుంచి సవితేంద్ర రెడ్డి గారికి పేరు వచ్చింది. ఆమెను కించపరచాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన అక్కజెల్లండి ఇద్దరు వాళ్ళకి ఏం తక్కువ చేసిందని బీఆర్ఎస్లోకి పోయిండ్రు. ఒకటి సరే మీ అంతర్గత విషయం వెళ్ళిండ్రు. మీరు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు పోయిండ్రు? మీ సునీత లక్ష్మారెడ్డి గారికి ఏమో మహిళా కమిషనర్ ఆఫర్ వస్తే పోయిండ్రు, ఇక్కడ మహిళా మంత్రి కోసం పోయిండ్రు. మీ పొట్ట తిప్పల కోసం పోయి తెలంగాణ ప్రజలు మొత్తం మోసం చేస్తారు, ఇది మాత్రం తప్పు కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు అన్నదంటే
మొగడు కొట్టిందని బాధ లేదు కానీ యారాలు నవ్విందని ఏడ్చినట్టుంది ధోరణిలో వీళ్ళ తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఏం మాట్లాడారు, అక్క మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను రమ్మంటివి నువ్వు ఓతివక్క అని ఒక మంచి సంభాషణ. వాళ్ళకి ఏం లేదండి, మ్యాటర్ లేదు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇవాళ భర్త చనిపోయినరా, భర్త వదిలిపెట్టినరా, లేకపోతే మంచి గౌరవం ఇచ్చేది మహిళల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఉంది, మహిళల కోసం. మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసారు బ్రదర్, మీరు ఇప్పుడు గృహలక్ష్మి కానీ ఫస్ట్ మహిళలకే కదండి ఉచిత బస్సు పెట్టింది మహిళలకు. మా కాంగ్రెస్ పార్టీ మహిళల మీద వాళ్ళకు ఒక విలువ లేదు, ఒక చైతన్యం లేదని అని మాట్లాడడానికి వాళ్ళకి లేదు. ఏంటంటే ఫస్ట్ మనం నిన్న అసెంబ్లీలో జరిగిన దాని మీద కన్ఫర్మ్ అయ్యి తర్వాత ఎవరు ఏం చేశారని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, మీరు అన్నట్టుగా అక్క చెల్లెలు అనే సంబోధించడం బాగానే ఉంది, కానీ జూబ్లీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒకటి బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా ఆ మాట. ఇప్పుడు మనం ఉన్నాం మన అరే నేను నమ్ముకుంటే ఇప్పుడు అక్క జిల్లాల బంధం అన్నప్పుడు మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటామండి. ఆయన హింస కించపరిచే విధంగా కాదు, నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టెట్లా ముంచినవారు అనొచ్చు, లేకపోతే అక్క నువ్వు నన్ను నమ్ముతా నన్ను పల్లెపాటలు నమ్ముకోవాలి ఇట్లా ఒక సంభాషణ మా అక్కలు అని మాట్లాడిండు. ఆయన ఇప్పటికీ కూడా వాళ్ళ సోదర భావంతో అన్నారు తప్ప అసలు ఎవరు కూడా దాని గురించి పెద్ద చర్చ లేదు. కాకపోతే రాజకీయం చేయాలని నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా. ఈ బీఆర్ఎస్ నాయకులకి చిత్తశుద్ధి ఉందా? ఫస్ట్ 5 సంవత్సరం మహిళలు అంటే అంత గౌరవం కదా, వీళ్ళు ధర్నాలు చేసిరు కదా, ఫస్ట్ 5 సంవత్సరాలు మహిళా మంత్రి ఇచ్చిండ్రా? నేను మిమ్మల్ని ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ నాయకురాలు చెప్పాలి, శేషన్న కూడా చెప్పాలి. నేను ఒకటి అడుగుతున్నా, ఇలా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా ఉన్న ఏకైక మహిళ ఒక ఆమె లిక్కర్ స్కామ్ లో పోయి తివార్ జైల్లో కూర్చుంది, మహిళలకు మినిస్టర్ పదవులు లేదు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఏడ కూర్చున్నారు, వీళ్ళందరూ ఏడ ఒక్కటి నేను ఇలా మహేశ్వర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము అక్కడ వెళ్ళి అడితే ఇంతకు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ మీద గెలిచి బీఆర్ఎస్ లో పోతే ఇంత చేయకూడదని చెప్పిండు. ఇంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు మా అన్న రేవంత్ అన్న ఎంబడుండి గెలిపించుకున్నాడు సుంతా లక్ష్మారెడ్డి గారిని, 2 కేసులు కూడా అయినాయి మా అన్న మీద. మరి అక్క అక్క ఇప్పుడు అక్కనేమో మంచిగా అండ్లకు పోయింది, మా అన్ననేమో రోజు కోట్లకు తిరుగుతూ ఉన్నాడు మరి సీఎం అన్న. అది ఆయన క్లియర్ గా చెప్పిండు, ఆయన కూడా మా అక్కనే కదా అని అన్నాడు. అంత మంచి సంభాషణ తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇలా ఓ గగ్గోలు పెడుతున్నారు, మళ్ళీ ఇదే నాయకురాలు మహిళా మంత్రి ఎందుకు వీళ్ళని ఎందుకు అడగలేదు? నేను ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీని మీరు పాయింట్అవుట్ చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ గృహజ్యోతి, గృహలక్ష్మి ఇవన్నీ ఇలా మహాలక్ష్మి ఆరు గ్యారంటీ పథకాలు కూడా మహిళల మీద మహిళలని ఇలా నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే నేను చెప్తున్నాను కదండి, ఇలా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈరోజు మహిళకి ఒక మంచి వేదిక దొరుకుతుంది. ఎప్పుడు కూడా మహిళలను కాంగ్రెస్ పార్టీ కించపరిచే విధంగా ఉండదు. ఆయన వెరీ క్లారిటీ. నేను ఒకటి అడుగుతున్నాను బ్రదర్, ఈ వేదిక ద్వారా సీతకు ఒక దళిత మహిళ కదా, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ఇలా శేషన్న చెప్పాలి, బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ఇప్పుడు దాంట్లో మీరు సోషల్ మీడియాలో చూడండి, మరి ఆ విషయం గురించి ఎందుకు అంటే మీ ఆడియో రావట్లేదు, మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి ప్లీజ్. అన్మ్యూట్ చేయరు ఒకసారి, విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి ఒకసారి, మీ ఆడియో రావట్లేదు. హలో, ఎస్ ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే గుండె రాజకీయం పార్టీ, ఒక మహిళలకు చట్టసభలోనే రక్షణ లేదు, రక్షణ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి గారు ఆ మహిళలకు పోయేసి? మాకు సికింద్రాబాద్ అవ్వకుండా అది ఏమైనా గుర్తుందా ముఖ్యమంత్రి గారికి? విజయలక్ష్మి గారు ఒక పాయింట్, ఒక పాయింట్ నేను చెప్తాను, మళ్ళీ మీరు మాట్లాడదురు. విజయలక్ష్మి గారు మన వేదిక నుంచి, విజయలక్ష్మి గారు మన వేదిక మీద నుంచి కొద్దిగా అంటే మనం ఒక మంచి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దయచేసి కొద్ది భాష మీద కొద్ది కంట్రోల్. మీ వాయిస్ పోయింది మళ్ళీ ఒకసారి. ముఖ్యమంత్రికి లేదా, రేవంత్ రెడ్డి గారికి లేదా? ఏ రకంగా గౌరవించిండు, ఏ రకంగా చేసిండు? నువ్వు అక్కడ చట్టసభలో రక్షణ బయట ఎట్లా ఉంటుంది? రక్షణ ఏ రకంగా ఉంటుంది? రక్షణ ఏ సంక్షేమ పథకం అమలు చేసింది ఇంతవరకు? అంది తూతూ పద్ధతి పెన్షన్ అది
నువ్వు మాట్లాడడానికి డిఫరెంట్ గా మాట్లాడకు. మహిళల మహిళల గురించి మాట్లాడు, నువ్వు పథకాల గురించి అవగాహన లేకపోతే ఎందుకు వస్తారమ్మా? అవగాహన నువ్వు పదజాలం కరెక్ట్ గా మాట్లాడు, కరెక్ట్ గా మాట్లాడండి. పదజాలం కరెక్ట్ మాట్లాడి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు సమిత అయిందో దాని గురించి మాట్లాడు. నీ పథకాల గురించి ఏడుకెళ్ళొచ్చు. విజయలక్ష్మి గారు పథకాల గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే పథకాలకు సంబంధించి డిస్కషన్ అట్లనే మాట్లాడతారు. వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉంది మాట్లాడడానికి? అది అడగండి. మీ కేసీఆర్ 5 సంవత్సరాలు ఇచ్చారు, అడగండి సార్. ఆమె అవగాహన కూడా ఉంది, అసలు ఆమెకి ఆ మాట అడగండి, ఒకసారి అడగండి. రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారికి అన్నారు కదా బీఆర్ఎస్ నాయకులు, ఆమె ఏం మాట్లాడతారు జనాల్లోకి వెళ్ళట్లేదు. ఒక నిమిషం అసెంబ్లీలో జరిగిన ఏదైతే డిస్కషన్ ఉందో దాని మీద మనం మాట్లాడదాం, మళ్ళీ పథకాల దగ్గరికి వెళ్దాం. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు వినిపిస్తుందా? విజయలక్ష్మి గారు ఒక సెకండ్ మీరు ఏమంటున్నారు అంటే మీరు ఓకే, మీ ఆవేశం నాకు అర్థమైంది, బట్ ఏంటంటే వన్ సెకండ్ అది జనాల్లోకి వెళ్ళాలి అంటే మనము రైట్ అది జనాల్లో తీసుకెళ్దాం మనం. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని తీసుకెళ్దాము. మొదటగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే తను అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వన్ సెకండ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు, బట్ తను నా అక్కలు అనే పదమే నేను వాడుతున్నాను తప్ప ఇంకొకటి లేదు. తను ఎందుకు ఆ పదాన్ని వాడారు లేకపోతే ఆ మాటలు ఎందుకు వాడారు అనే దానికి ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. ఆ రోజు అదే పార్టీలో ఉన్న వీళ్ళిద్దరిని నమ్ముకొని నేను ఆ పార్టీలోకి వచ్చి ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో వెళ్తున్న సందర్భంలో నాకు వెన్నుపోటు పొడిచారన్నది. ఎందుకంటే నన్ను ఒక సీటుని ఎంపిక చేసుకోమని చెప్పి ఆ సీట్లో నేను ఎన్నికకు పోయిన తర్వాత వీళ్ళు ఇంకొక పార్టీతో కలిసి అంటే ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకొక పార్టీతో కలిసి నన్ను ఓడించే ప్రయత్నం చేశారు అన్నది ఆయన చెప్పారన్నమాట. అలాంటిది అనుకున్నప్పుడు నిజంగానే మరి మోసం చేసినట్టే కదా. ఇప్పుడు దాన్ని సవితేంద్ర రెడ్డి గారే చెప్పారు కదా, నేను ఒక్క నిమిషం ఆగమనండి. ఒక ప్రశ్న సంజయ్ రెడ్డి గారు క్వశ్చన్ వేస్తారు, మీరు దాని సమాధానం చెప్తారు. విజయలక్ష్మి గారు ఒక నిమిషం ఏంటి సార్ అసలు ఈమె ఏంది, వార్డ్ మెంబరా లేకపోతే గల్లీ లీడరా? ఎక్కడ మహిళా అధ్యక్షురాలు? కరీంనగర్. అమ్మా ఒకసారి విజయలక్ష్మి గారు ఎందుకట్లా గల్లీలో కొట్లాడలు పెట్టుకున్నట్టు ఛానల్లో కొన్ని లక్షలాది మంది మహిళలు చూస్తారు. విజయలక్ష్మి గారు ఒక నిమిషం మీ వాయిస్ రావట్లేదు. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఒకటి అడుగుతున్నామ్మా. చాలా బీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛమైన పార్టీ, మల్లెపూ లాంటి పార్టీ. నేను ఒక్కటి అడుగుతున్నా అక్క, ఆగమ్మా. అరే ఎందుకు ఆగమ్మా, ఒక నిమిషం ఆగుతా. ఆగట్లేదా? నువ్వు ఒక నిమిషం ఆగవా?
విజయలక్ష్మమ్మ ఒకటి అడుగుతున్నా నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, 5 సంవత్సరాలు నువ్వు మొత్తం చింపుకుంటున్నావు కదా, 5 సంవత్సరాలు మహిళలకు చట్టసభలలో కేసీఆర్ గారు ఒక మంత్రి పదవి గాని ఏమన్నా ఇచ్చినారా? దాని గురించి నువ్వు రోడ్డు మీదకి ఎందుకు కొట్లాడలే? నువ్వు మహిళా అధ్యక్షురాలివి కదా, నీకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? నీలాంటి మహిళలు తెలంగాణలో ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు నువ్వు అడగలేదు? దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. సర్పంచ్ దాంట్లో ఇద్దరు విజయలక్ష్మి, ఒక నిమిషం ఆగండి శేష్ గారు. ఇక్కడ మొత్తానికి అంటే మనం ఏ సందర్భంలో చూసినా సరే మహిళలకు సంబంధించి ఎవరు న్యాయం చేశారనేటప్పటికీ అందరికీ మొదటగా వచ్చే ఒక బెంచ్ మార్క్ ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఒక మహిళా నాయకురాలు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడము, చాలా కాలం పాటు మహిళలకు సంబంధించి చాలా పదవులన్నీ కూడా అప్పుడు పెట్టడం. ఎందుకంటే సరే ఆ రోజు ఎవరికి వాళ్ళు ఈక్వేషన్ చెప్పేటప్పుడు కవితమ్మ అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి కల్వకుంట్ల కవితకి పొజిషన్ లేకుండా వీళ్ళకి ఎవరికైనా మంత్రి పదవి ఇస్తే ఏదో ప్రాబ్లమ్స్ అనేది ఒకటేదో ఎప్పుడు వినిపిస్తూ వచ్చింది. అది నిజం అబద్ధం కొద్దిసేపు పక్కన పెడదాం. ఈ బెంచ్ మార్క్ 5 ఇయర్స్ అనేది మాత్రం ఎప్పుడూ వచ్చే ప్రశ్న. దాని సమాధానం చెప్పడంలో ఎప్పుడు టీఆర్ఎస్ ఫెయిల్ అవుతుంది, లేకపోతే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు అనే మాట వినిపిస్తుంది. సో దాని నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎలా చూడాలంటారు? యా ఇప్పుడు మనం రాజకీయాలను మహిళల గౌరవాన్ని వేరువేరుగా చూడాలి. రెండు కలిపి చూస్తే ఇట్లా ఘర్షణ వాతావరణమే ఉంటది. రాజకీయాల్లో మాట్లాడాలంటే, రాజకీయంగా మాట్లాడాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది, సంతోషం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక స్కిల్ యూనివర్సిటీ తెస్తుంది, సంతోషం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ తెస్తుంది, సంతోషం. మనం అప్రిషియేట్ చేయాలా, ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి, రేవంత్ రెడ్డి చొరవను కూడా మనం అభినందిస్తున్నాం. కానీ మహిళల గౌరవానికి వచ్చేసరకు ఇవన్నీ ఉండవు. మహిళని ఎట్లా సంబోధించాము, మహిళ పట్ల ఎలా వ్యవహరించాము, ఏ భాషలో మాట్లాడామనేటటువంటి విషయానికి వస్తే, నాలాంటి ఒక టీచరు అట్లాంటి మాటలను యాక్సెప్ట్ చేయాలని అనుకోవటం నేనైతే యాక్సెప్ట్ చేయాలనే విషయాన్ని గమనించాలి. ఇది ఒకటి. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే, ఒక రెండు సంఘటనలు చెప్తానండి మీకు, జరిగినటువంటి సంఘటనలు. ఇదే శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలు చెప్తాను. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ సమావేశాలు జరుగుతుంటే రాజశేఖర్ రెడ్డి గారు కొంత ఆవేశంగా మాట్లాడతారు. అట్లా ఆవేశంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక మాట దొర్లింది. ఏంటి అనంటే, చంద్రబాబు నాయుడు నీ తల్లి కడుపులో నుంచి ఎందుకు పుట్టానా అని బాధపడేటట్టుగా చేస్తాను అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దానిపైన తీవ్ర దుమాకం రెగ్గింది. 2 రోజుల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించుకున్నారు, నిజంగా నేను ఇంత హార్ష్ గా ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనే ఉద్దేశంతో సభలో చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క హోదా ముందాతనం పెరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అదే రాజశేఖర్ రెడ్డి మహిళలకి ఎంత విలువిస్తారంటే, తన మంత్రివర్గము 5 మహిళలను మంత్రులుగా పెట్టుకోవటమే కాకుండా అత్యంత విలువ గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారు, డికే అరుణ్ గారు ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నటువంటి సందర్భం ఉంది, గీతారెడ్డి గారు ఉన్నటువంటి సందర్భం ఉంది. 5 మహిళలకు కూడా చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక ఇంకొక ప్రశ్న మీరు అడిగారు, బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ సమాజం అంతా కోరింది, ఆకాశంలో సగం అంటాం, ఇవాళ అసలు చట్టసభల్లో మహిళలే లేరురా అంటే, వచ్చినటువంటి మహిళలకు అవకాశం ఇవ్వటంలో మొత్తం 5 సంవత్సరాల చరిత్రలో 2014 నుంచి 2018 4.5 సంవత్సరాలు ప్రభుత్వం కొనసాగితే ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి అనేటువంటి సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పరమైన విమర్శలు వస్తాయి. బిఆర్ఎస్ పార్టీ మహిళలకు ముందాతనం ఇవ్వలేదు, మహిళలకు అవకాశాలు ఇవ్వలేదు, మహిళల స్థాయిని పెంచలేదు అనేటటువంటి విమర్శలు వస్తాయి. ఆ విమర్శలు ఆ పార్టీ పైన ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొత్తము మొదటి అయితే అసలు మహిళా మంత్రి లేకుండా
ఎన్ని సందర్భాలలో ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపినటువంటి విషయాన్ని చూడాల. బట్ సందర్భం అది కాదు కదా, ఇది ఇక్కడ సందర్భం ఏంటి అంటే శాసనసభలో జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళే, వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు పిలుచుకునేటటువంటి చొరవ ఉంది, వాళ్ళ మధ్య బంధుత్వం ఉంది, అన్ని ఉన్నప్పటికీ కూడా బట్ ఫ్లోర్ సాక్షిగా మనం మాట్లాడేటప్పుడు ఏ భాష వాడాము, ఏ పదజాలాన్ని ఉపయోగించాము, ఖచ్చితంగా క్యాల్కులేషన్స్ వస్తాయి, లెక్కలోకి వస్తాయి. బట్ ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, ఒక కన్విన్సింగ్ మాట ఏంటి అని అంటే, సబితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ చాలా చాలా గౌరవం ఇచ్చింది, చాలా అవకాశాలు ఇచ్చింది. అంటే మొత్తం దేశంలోనే మొట్టమొదటి మహిళా ఓ మంత్రిగా అవకాశాలు ఇచ్చిన సందర్భంలో, పార్టీ మారినటువంటి సందర్భంలో సహజంగా కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె పార్టీ మారింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ విధమైనటువంటి కోపం సబితా ఇంద్రారెడ్డి గారి పైన ఉండొచ్చు. కానీ మీరు పార్టీ మారారు, కాంగ్రెస్ కు ద్రోహం చేశారు, మీకు అవకాశాలు ఇచ్చారు అనేటటువంటి మాటల వరకు ఓకే, కానీ వాళ్ళ నేపథ్యము ఉన్నటువంటి సందర్భంలో మనం మాట్లాడేటప్పుడు కాస్త భాషని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుండేదనే అభిప్రాయం వస్తుంది. తప్ప రేవంత్ రెడ్డి గారిను భట్టి గారిను విమర్శించాలని కాదు. మీకు ఇంకొక కీలకమైన అంశం చెప్తానండి, చాలా జరిగినటువంటి సంఘటనే ఇది, అందరికి తెలవాల, రాజకీయంగా జరిగినటువంటి పరిణామం అందరికి తెలవాల. సబితా ఇంద్రారెడ్డి గారు పదవుల కోసం ఆశ పడతారని నేను అనుకోవట్లే. ఎందుకనంటే 1999లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రారెడ్డి గారు శాసనసభ్యులుగా గెలిచారు, కానీ 4 నెలల్లోనే కార్ యాక్సిడెంట్ లో మరణించారు. మరణించినటువంటి సందర్భంలో అప్పుడు మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, తను మేనలుడు కాబట్టి ఇంద్రారెడ్డి గారి దగ్గరకు వచ్చి, మీరు టీడీపీలోకి రండి, మంచి అవకాశాలు ఉంటాయి, మీరు మంత్రి అవుతారు అన్న అప్పటికి కూడా రాజశేఖర్ రెడ్డి గారి మాటకు విలువ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలో చేవేళ్ల నుంచి పోటీ చేసి గెలిచింది. 2004 దాకా ఆమె మంత్రి పదవి కోసం ఆగింది. 2004లో కాంగ్రెస్ రాంగ్లోనే ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది. కానీ ఆమె మంత్రి పదవి కోసమే, పదవుల కోసమే ఆశపడేదైతే 2000 సంవత్సరంలోనే టీడీపీలోకి పోతే మంత్రి పదవి వచ్చేది. బట్ ఆమె కొంత సర్వీస్ చేస్తుందండి, కొంత మంచి వ్యక్తి, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కమిట్మెంట్ పరిస్థితులు. కానీ రాజకీయాల్లో ఇవాళ పురుషులే రోజుకో పార్టీ మారుతున్నారు, రాజకీయాల్లో తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ పార్టీ మారినటువంటి నేపథ్యం వేరు, ఆమె గాని సునీత లక్ష్మారెడ్డి గారు గాని రాజకీయాల్లో జనాలు లాగేసిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏమంటారు అంటే మొత్తం ఎల్పీనే, కాంగ్రెస్ ఎల్పీనే తీసుకెళ్ళి బీఆర్ఎస్ లో విలీనం చేసే స్థాయిలో జనాల్ని. నేను ఆ విషయంలో ఖచ్చితంగా నేను సబితా ఇంద్రారెడ్డి గారిని సమర్థించట్లే. సబితా ఇంద్రారెడ్డి గారు పోవటం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేత హోదాను కోల్పోయారు, కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి స్టేటస్ ను కోల్పోయింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ సునీత సబితా ఇంద్రారెడ్డి గారికి మంచి అవకాశాలు ఇచ్చారు, కానీ తన పార్టీ మారకుండా ఉంటే తన క్రెడిబిలిటీ ఇంకా పెరిగేదే అనేది. ఒక బ్రేక్ తీసుకుందాం ఇక్కడ, బ్రేక్ తర్వాత, ఎందుకంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఏం జరిగిందన్న పక్కన పెడితే సంక్షేమ పరంగా కూడా ఏం జరిగిందన్న విషయం పైన మనం డిస్కస్ చేయాల్సింది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు దాదాపుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయమో, లేకపోతే ఇప్పుడు సంబంధించిన ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్న విషయం పైన కూడా మనం చర్చించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సరే, వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి, ఎందుకంటే ప్రతి సందర్భంలో ఎన్నికల్లో మనం చూస్తుంటాము మహిళలు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం చాలా క్లియర్గా ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటాము. ఈసారి కూడా అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా ప్రతి ఒక్క ఏదైతే మనం మాట్లాడుకునే ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలు సెంట్రిక్గా చేసుకుంటూ వచ్చారు, దానివల్ల ఇవాళ లాభం పొందింది. అయితే సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నామని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంటే లేదు ఫెయిల్ అయ్యారనేది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్తూ వస్తుంది. సో దాని వైపులో చూస్తే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ఒక డిస్కషన్. సో దాని మీద మీరు ఏమంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావటానికి చాలా కీలకంగా ఉపయోగపడింది సంక్షేమ పథకాలు, వాళ్ళ హామీలే, మరి ముఖ్యంగా 6 గ్యారంటీలు. మీరు 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని మర్చిపోకూడదు. తర్వాత 6 గ్యారంటీలు అత్యంత ప్రధానమైనది. మహాలక్ష్మి అనేటటువంటి పథకము మహిళల పెద్ద ఎత్తున ఆకర్షించింది, మహిళల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సోనియా గాంధీ సెంటిమెంట్ కానీ, ప్రియాంక గాంధీ ప్రచారం కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అడ్వాంటేజ్ అయింది, ఆ పార్టీ అధికారంలోకి రావటానికి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో గానీ మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో గానీ ఒక్క మీరు గమనించండి, ఒక్క ఆరు గ్యారంటీలకే 47,122 కోట్ల రూపాయలను కేటాయించింది. చాలా బడ్జెట్ లో ఇట్స్ అ బిగ్ అటెన్షన్, చాలా పెద్ద అటెన్షన్ బడ్జెట్ లో వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ 6 గ్యారంటీల్లో 13 హామీలుంటే వచ్చినటువంటి 8 నెలల్లోనే 8 హామీలను ఫోర్స్ లోకి తెచ్చారు. అంటే వన్ అంత ఈజీ కాదండి. ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా బడ్జెట్ 291,00 కోట్ల రూపాయలు ఉంటే 291,00 కోట్ల రూపాయల బడ్జెట్ లో 47,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలకే ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మొత్తంగా ఓవరాల్ గా బడ్జెట్ కు వచ్చేసరకు రైతులకి, నీటిపారుదలకి, గ్రామీణాభివృద్ధికి, విద్యకు, మహిళలకు, సంక్షేమానికి ఇది చాలా బిగ్ అటెన్షన్ ఇచ్చారు. మీరు చూడండి, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకానికి కూడా మొదటిసారి అంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించారండి. 3,582 కోట్ల రూపాయలను షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలకే కేటాయించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ 4 వర్గాల సంక్షేమం కోసం మొత్తం బడ్జెట్ లో 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 67,000 కోట్ల రూపాయలను కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్ అటు రైతులకు ఇటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడే బడ్జెట్ కేటాయింపులు చేసినట్లుగా మనకు కనపడింది. ఆ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ఇవాళ మీరు బడ్జెట్ సందర్భంగా చూసినప్పటికి కూడా ఒక రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 150,000 రూపాయల రుణమాఫీలు 2 దఫాల్లో చేశారు. తర్వాత మీకు చాలా కీలక జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఓట్లో అన్ని సంక్షేమ పథకాల కోర్సులోకి తేలేరండి. ఏ ప్రభుత్వము తేలేదు, పార్టీ తెలియదు. బట్ 1 by 1 కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చినటువంటి హామీలను ఫోర్స్ లోకి తీయడానికి ప్రయత్నం చేస్తుంది. బడ్జెట్ లో ఆ విధమైనటువంటి కేటాయింపులు చేసింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయంలోనైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. సజ్జన రెడ్డి గారు, ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకమైనవి తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు, ఒకటి పెన్షన్ సంబంధించి 4,000 చేసే అంశం ఒకటి, రెండోది మహాలక్ష్మి పేరు మీద ప్రతి నెల మహిళలకి మీ డబ్బులు అకౌంట్లో ఇస్తామన్న డబ్బులు, ఈ రెండు ఇంకా స్టార్ట్ అవ్వని కారణం ఒకటి కనిపిస్తుంటే, మహిళలకు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఫ్రీ బస్సుకు సంబంధించి పాజిటివ్ మాట్లాడే వాళ్ళు, నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాటిలో ఒక సిలిండర్ పథకం అన్నది కుటుంబానికి వస్తుంది. సో అట్లా మహిళలకు మీరు ఏం చేస్తున్నారు, మీరు చెప్పిన వాటిలో మీరు చేయాల్సిన బాధ్యతలో మీరు తప్పుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి, ఏమంటారు? ఒకటండి, ఈవేళ ఫ్రీ బస్సు అనేది వేస్ట్ అని మాట్లాడే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను. ఒక మామూలుగా ఒక బిలో పవర్టీ వాళ్ళు ఉంటారు, అసలు ఇంకా దానికి ఎక్కువ అనుకుంటే ఎంప్లాయీస్కి ఎక్కువ శాతము ఒక 4,000-5,000 రూపాయలు సేవ్ అవుతున్నాయి ఇవాళ బస్సులలో. బస్సులు మన ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నిసార్లు టికెట్ మరి ఎన్నిసార్లు డబల్ రెట్లు చేసిందో అది కూడా ఒకసారి గమనించాలి. ఇవాళ ఒక వాచ్మెన్ ఉండు, ఒక కూలికొయ్యి, ఒక రైతు ఉన్నాడు, ఓ రైతు బిడ్డలు, ఇద్దరు పిల్లలు బీటెక్ చేస్తున్నారు, వాళ్ళకి బస్సుకి వెళ్ళాలి లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ తిరగాలంటే కనీసం నాకు స్వయానే చెప్పిండ్రు 2,000-4,000 రూపాయలు మాకు సేవ్ అవుతున్నాయి. మా భార్య కూలికి పోయి వచ్చేస్తే 20-20 రూపాయలు బస్సులలో పోయి అట్లా, అంటే మా కుటుంబానికి ఒక 5,000-6,000 రూపాయలు మాకు ఇవాళ సేవ్ అయినాయి అని చెప్తున్నారు. ఎవరో అంటున్నారు, ఎవరో మాట్లాడినారు కాదండి. ఈరోజు ప్రతి ఒక్క అంశం, ఈరోజు రేషన్ కార్డు అనేది వాళ్ళు లక్షాధికారులకు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, పెద్ద పెద్ద బడా బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, కోటీశ్వరులు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఎట్లు ఇచ్చారో తెల్ల రేషన్ కూడా అట్లా ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, ఇది బలు బలహీనమైన వర్గాల కోసము మహిళల పేరు మీద ఎందుకు ఇచ్చిందంటే, మహిళ అంటే ఆ కుటుంబం మొత్తం, ఆ కుటుంబం మొత్తం మహిళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి 10 రూపాయలు ఇస్తే ఆ కుటుంబానికి ఎట్లా పంచిపెట్టాలో మహిళకు తెలుసు. అదే మగవాడి చేతిలో 10,000 ఉంటే 10 నిమిషాలలో అయిపోతాయి, అదే ఆడదాని చేతిలో 10 రూపాయలుంటే 10 రకాలుగా దాచిపెట్టుకొని 10 మందికి ఎట్లా చేయాలనేది ఒక నేపథ్యం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మహిళా మహాలక్ష్మి పథకిందని ఇవన్నీ పెట్టిండు 1 by 1. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏ రకంగా పెట్టిండ్రో మీరు బడ్జెట్లో కూడా చూసిండ్రు. గతంలో మన స్కిల్ డెవలప్మెంట్ గురించి మనం చూస్తే, గతంలో మన పిల్లలు ఇలా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, 10 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు ఉద్యమం నేపథ్యం మొదలు పెట్టుకుంటే 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు. వాడికి పిల్లని ఎవడియాడు, బట్టనెత్తొచ్చే నీకు టీలు తాగి తాగి బొజ్జలు వచ్చే ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనం
చేసే ఒకటి, ఈరోజు అసెంబ్లీలో, ఈరోజు గతంలో 10 సంవత్సరాల పాలనలో అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రా నేను ఈ వేదిక ధర పెడుతున్నా. మేము ఇంత గొడవ పెట్టినా, ఇంత గగ్గోలు పెట్టినా, ఇంత రాత్రిళ్ళు 13 రోజులు ఈరోజు అసెంబ్లీ నడిపించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలంటే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కళ్ళలకు చూసే అంత దమ్ము ధైర్యం లేక ప్రతిపక్ష నేత కూడా ఇలా అసెంబ్లీకి రాలేనప్పుడు అవన్నీ ఎవరు మాట్లాడద్దు సార్. ఇలా తెలంగాణ అంటే మేము ఏమంటున్నామంటే ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక మహిళా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ పార్టీనే కానివ్వండి, ఎలక్షన్ల కన్నా ముందు ఏ పార్టీ ఉన్నారో, ఎలక్షన్లకు గెలిచిన తర్వాత మీరు ఎమ్మెల్యేలు కాబట్టి నేను 100% ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, ఇలా బట్టి విక్రమ గారు అనే వ్యక్తి నేను, మీకు తెలంగాణ రాష్ట్రానికి సీఎంలు కానీ కాంగ్రెస్ పార్టీ కాదని స్పష్టంగా చెప్పి అదే సందర్భంలో విమర్శించాలి అన్నది కాదు. కానీ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించి ఒక టీఎస్ఐసి తప్ప మిగిలినవన్నీ కూడా పురుషులకి కేటాయించిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. మహిళా కమిషన్ చైర్మన్ ఇప్పటి వరకు నియమించలేదు. అంతేకాకుండా ఇతర అంటే ఇప్పుడు మహిళా కమిషన్ ఒక డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళ పదవి కాలం 6 ఇయర్స్, ఇంకా 2 ఇయర్స్ వాళ్ళకి టైం ఉంది. అది సునీత లక్ష్మారెడ్డి గారు రాజీనామా చేసినారు కాబట్టి ఆ పదవిని ఈ రోజు నేరెళ్ల శారద గారికి ఇచ్చిండ్రు. ఇంకా మిగిలిన కార్పొరేషన్ లో కూడా డైరెక్టర్ల పొజిషన్ వాటిలో మహిళలకి ప్రాతినిధ్యం లభిస్తుందా అనేది ఒక ప్రశ్న. డెఫినెట్ గా అండి, మేము రేవంత్ రెడ్డి గారిని మేము అందరం మహిళలందరం కోరడం జరిగింది. ఇప్పుడు 33% రిజర్వేషన్ కోసం ఫస్ట్ రాజీవ్ గాంధీ గారి నుంచే మొదలుపెట్టారు, మీకు అందరికి తెలిసిన అంశమే. ఎందుకంటే ఇప్పుడు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లో 50% ఈరోజు రిజర్వేషన్ ఇచ్చిందే ఇలా రాజీవ్ గాంధీ గారు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా 100% మేము ఉన్నాం, మహిళలం ఉన్నాం, తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. ఎందుకంటే అవకాశాలు అనేది ఇప్పుడు పోస్టులు అనేది ఒకసారి, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది సార్, 4.5 సంవత్సరాలు 2 దఫాలుగా ఛాన్స్ వస్తుంది ప్రతి వాళ్ళకి. తప్పకుండా సెకండ్ ఫేజ్లో మహిళలకు అవకాశం వస్తుందని. ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి దాంట్లో కూడా మాక్సిమం వాళ్ళకే ఇస్తున్నారు, మహిళలకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అని ఒక ప్రశ్న అయితే ఉంది. ఎందుకంటే మీరు సమాన అవకాశాలు లేకపోతే 33% అనుకున్నారు సార్, అన్నింటిలోనూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ ఆ వైపుగా కాంగ్రెస్ పార్టీ చూడట్లేదు. కాబట్టి మీరు గతంలో ఏదైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో బీఆర్ఎస్ మీద, ఇప్పుడు అదే తరహా. సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు మాకు మహిళా మంత్రులు ఇచ్చినరా ఇవ్వలేదా, మీరు ఒక మాట చెప్పండి. నేను ఒకటి అనేది ఏంటి సార్ అంటే 1 బై 1 బై నడుస్తుంది సార్ ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ లాగా కాదు, వాళ్ళు 10 సంవత్సరాల పాలన ఉండి ఏక్ నిరంజన్ అనే వ్యక్తి పార్లమెంట్లో ఇలా ఆయన బిడ్డ ఒకటే ఉంది తప్ప తర్వాత కూడా ఎవరికి ఇచ్చినారండి? ఎవరికి ఇచ్చినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ గారు మహిళలను ఎక్కడ మాట్లాడనివ్వకుండా, కనీసం నేను ఒకటి అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, కనీసం టీవీ డిస్కషన్లకు వచ్చి ఒక టీఆర్ఎస్ నాయకురాలు, ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక మంత్రో లేకపోతే ఒక మహిళా కమిషనరో ఇట్లాంటి జరిగినప్పుడు ఒకసారి కూడా టీవీలో మా మంత్రులు మాట్లాడుతున్నారు, మీకు మీరు లైవ్లో చూస్తున్నారు కదా అన్ని ఛానల్లో, మా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారు. ఇంత దౌర్భాగ్యం ఏందండి, నాకు అర్థం కాదు. వీళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఏముంది అనేది ఇలా వేదిక సాక్షి నేను అడుగుతున్నా. మాకు ఇంత ఇప్పుడు మేము ఒక పదవి రాకుండా ఒక అధికార ప్రతినిధిగా నాకు ఒక అవకాశము పార్టీ పరంగా ఒక పోస్ట్ ఉంది సార్. నేను ఇవాళ ఈ రకంగా ఇక్కడికి వచ్చి నేను అదే పదవికి పెట్టుకొని నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడగలుగుతున్నాను సరే. అంచెలంచెలకి ఎదగాలి, కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది, చాలా మంది వస్తుంటారు, చాలా మంది పోతే, అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అదృష్టంగా భావిస్తున్నాము. డెఫినెట్గా చైర్మన్ పదవిలే కానివ్వండి, నెక్స్ట్ మాకు ఒకటే రేవంత్ రెడ్డి అని ఒకటే చెప్పిండు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, ఈసారి నెక్స్ట్ మహిళలకు నేను ఇక్కడున్న మగవాళ్ళకి ఎవరికి లేదు, నెక్స్ట్ మొత్తం మహిళలకే ఇస్తామని మేము అక్కడ 7-8 మంది అందరం ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో కూర్చున్నప్పుడు, నెక్స్ట్ మొత్తం మహిళలకు అవకాశం ఇస్తామని చెప్పిండు. ఇంకొకటి అండి, 1 కోటి మంది మహిళలను ఇవాళ వాళ్ళని స్వయం ఉపాధి కింద డైవర్ట్ చేసి స్కూల్ యూనిఫామ్స్ మొత్తం మహిళా సంఘాలకు ఇచ్చిండ్రు, మహాలక్ష్మి పథకం మొదలు పెడితే ఇలా ఉచిత బస్సు నుంచి మహిళలకు ఇచ్చిండ్రు. ఇంకా రేవంత్ రెడ్డి గారు మహిళలని ఎక్కడ కించపరిచిండ్రండి, నేను ఒక మాట్లాడుతున్నా. ఇంకొకటి అండి, అక్కడ ఏమన్నాడు, అక్కలు అన్నాడు, అక్కలు మీ వెనుక ఉన్న అక్కలు అన్నారు తప్ప మీ వెనుక ఉన్న ఆడవాళ్ళు అనలేదు. నన్ను తెలంగాణ భాష మొదలు పెడితే ఇలా కేసీఆర్ ఏమో బండబూతులు తిట్టవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, కేసీఆర్ భాష మాత్రం బాగుంటుంది, రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నాం ఇట్లా మాట. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయనకు మహిళల్ని కించపరిచే ఉద్దేశం కానీ లేకపోతే ఆయనకు డ్రింకు కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ఇంకొక రైతు బిడ్డ, ఒక రైతు ఆయనకు ఒక హక్కు ఉంది, ఇంకా వాళ్ళ పెద్ద అక్క జిల్లాలు కూడా ఉన్నారు, ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు. మహిళలంటే చాలా గౌరవము, ఆయనకు ఒక ఆడబిడ్డ కూడా ఉంది, ఒక బిడ్డ కూడా ఉంది, ఆయన అలాంటి వ్యక్తి కాదు. మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ఆయన ఎలాంటి వ్యక్తి అనేది. కాబట్టి
అసెంబ్లీ పరంగా ఏ రకంగా చూసినా అందరికి అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే వీళ్ళ అసెంబ్లీ అనేది దేవాలయం లాంటి సార్, ఎన్నో కోట్లాది కోట్ల మంది చూస్తారు. ఈరోజు మనం ఇక్కడ టీవీ దగ్గర కూర్చొని కూడా మాట్లాడుతున్నాం అంటే ఈ వేదిక అనేది ఉట్టి కాదు, లైవ్ అంటే అది నాటే జోకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రజల తీర్పుని మనం గౌరవించాలి, మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇదే వేదిక ద్వారా మిమ్మల్ని అడగదలుచుకున్నా, సీతక్క అనే వ్యక్తి ఒక దళితం, ఆమె కూడా ఒక మహిళనే కదా, ఆ మహిళ కట్ల జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఆ రోజు ఈ రకంగా మాట్లాడలేదు అని నేను అడుగుతున్నా. ఒక మీరు ఒకటి చూసిన సోషల్ మీడియాలో సీతక్క విషయంలో మీరు ఒక వీడియో పెట్టిండ్రు, ఎంత దుర్మార్గమైన వీడియో అది. మరి దాని గురించి ఏ మగోడు వచ్చి బయట మాట్లాడాడు, మేము మాట్లాడితేనే ఇది అంటే సీతక్కనేమో మహిళ కాదు, వీళ్ళైతేనేమో అక్కలు అంటే ఆయన అక్కలు అన్నారు. కానీ నేను అనేది సార్ అంటే ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, ఏది ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 100% మహిళల పార్టీ, మహిళల కోసమే ఇస్తుంది. ఈరోజు ఇంత అవకాశాలు ఇచ్చి గాంధీ భవన్ లో వెళ్ళేసి ప్రెస్ మీట్ పెట్టుకునే అదృష్టము ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి శేషు గారు అంటే ఎంత ఏం చేసినా సరే ఖచ్చితంగా విమర్శించాలనుకున్నప్పుడు చాలా పాయింట్స్ అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ నామినేటెడ్ పొజిషన్లకు సంబంధించి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన డిస్కషన్ అప్పుడప్పుడు చేస్తూనే ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఎలా చూడాలంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ఆ రోజు. ఈ మహిళా నాయకురాలు కానీ చాలామంది ఆ రోజు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. వాళ్ళకు ఖచ్చితంగా ఆశపడతారు, కానీ వాళ్ళకు ఆ ప్రాధాన్యత దక్కట్లేదు అని విమర్శించే వాళ్ళు, లేకపోతే ఇవాళ బాధతో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనిపిస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ మించి పైకి రావాలి అంటే రేవంత్ రెడ్డికి ఎలాంటి ఛాలెంజ్ ఉందంటారు? రేవంత్ రెడ్డి అనే కాదు, రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలన్నీ కూడా. మహిళా బిల్లు పాస్ అయింది కాబట్టి మీకు 2028 2029 సాధారణ ఎన్నికలు జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం అటు చట్టసభల్లో పెద్ద ఎత్తున పెరగబోతుంది అనేటటువంటి విషయం. బిల్లు రాకుండా, బిల్లు పాస్ కాకుండా మహిళలకు మేము అవకాశాలు ఇస్తామని ఏ రాజకీయ పార్టీ చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి 119 మంది శాసనసభ్యులు ఉంటే సభలో ఎంతమంది మహిళలు ఉన్నారండి? 9 మంది. 6 కాంగ్రెస్ నుండి ఉన్నారు, 3 మనకి బీఆర్ఎస్ నుండి ఉన్నారు, 9 మంది ఉన్నారు. అంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ స్థాయి ఎంత? ఈవెన్ దో యూ సీ లైక్ దట్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ, ఈశాన్య రాష్ట్రాల్లోనైతే అసలు కొన్ని రాష్ట్రాల శాసనసభలో మహిళా ప్రాతినిధ్యం 0. ఇటీవల నాగాలాండ్ శాసనసభ ఎన్నికలు జరిగితే దాని చరిత్రలో 2 మహిళలు మొదటిసారి గెలిచారటండి. నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దాని చరిత్రలో 2 మహిళలు మొన్న గెలిచారు, ఒక మహిళని మంత్రివర్గంలోకి తీసుకున్నారంటే మనకి ఏ స్థాయిలో దేశ రాజకీయాల్లో గాని రాష్ట్ర రాజకీయాల్లో గాని మహిళల స్థానం వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కానీ మహిళలకు అవకాశాలు ఇచ్చేటటువంటి క్రమంలో అన్ని పార్టీలు, ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలు ఎంతమంది మహిళలకు లోక్సభ సభ్యులుగా అవకాశాలు ఇచ్చారండి? ఎంత తక్కువ అవకాశాలు ఇచ్చారు అనేటటువంటి విషయం మనం చూడలేదా? ఎంతమంది మహిళలు గెలిచారు అనేటటువంటి విషయాన్ని మనం కాబట్టి వాళ్ళ 35 మంది, మీరు అన్నట్టు 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే 2 నేరెళ్ల శారద గారికి, తర్వాత ఇంకొక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారికి, 2 అవకాశం ఇచ్చారు. వాళ్ళ సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందరూ మాట్లాడుతుంది. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కానీ అంటే ఏమంటారు, చేతల్లోకి వచ్చేసరకు వాస్తవ రూపం దాల్చదు. అంటే మాటలు చెప్పటం, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలు రాజకీయాల్లోకి రావాలి, మహిళలు మాటలు పెదవులు దాటితే గాని చేతలు పూటలు దాటట్లేదు అనేటటువంటి అంటారు కదా, కాబట్టి అది సామెత అతికినట్టు సరిపోతుంది మహిళల ప్రాధాన్యత విషయంలోకి వచ్చేసరకు. బట్ మనం ఒక కాంగ్రెస్ పార్టీ కాదండి, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ గానీ గతంలో పాలించిన పార్టీలు గానీ ఇవ్వలేదనేది. ఒకసారి మనకి మన చరిత్రలో అసలు ఇందిరాగాంధీ లాంటి ఒక పవర్ఫుల్ ఉన్నది మనం రాజకీయాల్లో చూసాం. ఒకప్పుడు ఇందిరాగాంధీ పేరు మీద ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అనేటటువంటి ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఈ దేశాన్ని పరిపాలించింది, తన సమర్థతను చూపెట్టింది. ఇవాళ ప్రపంచంలో కూడా న్యూజిలాండ్ ప్రధానమంత్రి మొన్నటిదాకా ఉన్నటువంటి జెసిండా ఎంత అద్భుతంగా పాలించింది, ఇప్పుడు ఫిన్లాండ్ లో ఉన్నటువంటి సన్నామారిని ఎంత అద్భుతంగా పరిపాలిస్తుంది. మీరు ప్రపంచ చరిత్రలో చూసినా మన పక్కనున్న శ్రీలంకని మహిళలు ఎంత అద్భుతంగా పరిపాలించారు, బంగ్లాదేశ్ లో షేక్ హసీనా గారు ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నారు. మహిళలకు అవకాశాలు ఇస్తే రాజకీయంగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకున్నటువంటి సందర్భం స్థానిక సంస్థలు పెరగాలి,
స్థానిక సంస్థల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంటుంది, కానీ పవర్స్ వాళ్ళ చేతిలో ఉండవు అనేది మనం ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాము, విమర్శిస్తూనే ఉన్నాము, దాని మీద అందరూ ఆలోచించాలని మనం కోరుతున్నాం. కానీ బట్ ఈసారైనా కనీసము ప్రాతినిధ్యంతో పాటు వాళ్ళకి పవర్ కూడా దక్కుతుంది. ఏమంటారు, సర్పంచులు ఉంటారు, మహిళలకు సంబంధించిన నాయకులు నాయకురాలు ఉంటారు, కానీ బట్ సంతకాలు పెట్టేది వీళ్ళైనా సరే ఆ ప్లేస్ చూపించేది మాత్రం వాళ్ళ భర్తలు అనేది మనం ఎప్పుడూ విమర్శిస్తుంటాం. ఈసారైనా మార్పు జరిగే అవకాశం ఉంటుందంటారా? లేదండి, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వము అధికారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే చట్టసభ మన స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చారు. అప్పటి వరకు ఉన్నటువంటి 33% ని 50% పెంచారు. అంటే మొత్తం అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు 50% వస్తున్నారు. కానీ వస్తున్నారు, కానీ వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ క్రియాశీలక పాత్ర ఏంటి, వాళ్ళ ఎన్నికల భర్తలు ఉండే నిర్ణయం తీసుకుంటున్నారు అనేటటువంటి ఒక అభియోగాలు మనకు కనపడుతుంది స్పష్టంగా. బట్ ఒక స్టెప్ అయితే జరిగింది కదా, ఆ స్టెప్ ఏంటి అని అంటే మహిళలు 50% స్థానిక సంస్థల్లో అధికారంలోకి రాగలిగారు అనేటటువంటి ఒక స్టెప్ జరిగింది కాబట్టి. బట్ తర్వాత వచ్చేటటువంటి పరిణామ క్రమాల్లో మహిళలు కూడా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మహిళలు కూడా తమ సమర్థతను నిరూపించుకోగలుగుతారు, భర్తల చాటు నుంచి భర్తల ముందుకు వచ్చి పాలన చేయగలుగుతారు అనేటటువంటిది కొంత పరిణామం జరగాలి కదా. ఒకటే రోజున మనం ఆశించేటటువంటి మార్పు రాదు. సమాజ పరిణామ క్రమంలో ఇవాళ మహిళలు పెద్ద ఎత్తున చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా పాలన వ్యక్తిగతంగా చేయగలుగుతున్నారు, భర్తల సహకారం లేకుండా చేయగలుగుతున్నారు కాబట్టి. బట్ విల్ సీ లైక్ దట్. మార్పు ఎప్పుడు కూడా ఒక్కటో రోజు రాదు, అర్ధరాత్రిలో రాదు, కొంత టైం తీసుకుంటుంది. భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో ఇంత పెద్ద అవకాశం వస్తుంది, రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా 34% రిజర్వేషన్ వస్తున్న సందర్భంలో మీరు అటు పార్లమెంట్ లో ఇటు శాసనసభల్లో మహిళల స్థానాలు పెరుగుతాయి, మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది, మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి బహుశా ఈ రకమైనటువంటిది ఉండకపోవచ్చు. నేను 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బట్ ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు జరగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా దగ్గర దగ్గర 50 నుండి 58 ఉంటారు సభలో కాబట్టి వాళ్ళ సంఖ్య ప్రకారం ఓపెన్ లో వచ్చిన నాది ఓన్లీ ఒకటే ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ పేర్లతో మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళ భర్తల పేర్లు చెప్పి వాళ్ళ భార్యగా మనము సంబోధించే పరిస్థితి లేకుండా ఉండాలని మనం కోరుకోవాలి. కుటుంబ నేపథ్యమో రాజకీయ అవి లేకుండా ఉండాలని కోరుకోవాలి మనం. ఎస్, ఒకసారి సంజయ్ గారు, అంటే ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే రెండు మూడు విషయాలు. ఇప్పుడు సరే స్థానిక సంస్థలకు సంబంధించింది ఎంతో కొంత మార్పు వస్తుంది అన్నది, కానీ అదే సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా లేదా కొద్ది వారాలుగా ఈ అత్యాచారాలకు సంబంధించిన డిస్కషన్ పైన చాలా కీలకంగా ఉంది. అది ముఖ్యంగా ఆ హోంమంత్రిత్వ శాఖ ఉన్నది సీఎం దగ్గర. సో అలాంటి సందర్భంలో ఇంకా కొద్దిగా స్ట్రింజెంట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అన్నది అయితే ఒక మాట. డెఫినెట్గా అండి, మొన్న కూడా అదే చెప్పాము, డెఫినెట్గా హోమ్ త్వరలో, ఎందుకంటే ఆషాఢం ఉంది కాబట్టి త్వరలో కూడా మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది, కొత్త పిసిసి గారు కూడా వస్తారు కాబట్టి మహిళల మీద ఏ పార్టీనా పార్టీలకు అతీతంగా ఇలాంటివి ఏ చర్యలు జరిగినా కూడా డెఫినెట్గా అందరము ఈ విషయాన్ని కట్టుబడి ఉండాలి. చాలా జరుగుతున్నాయి, అంటే శాంతి భద్రత విషయంలో సీరియస్గా సీఎం గారు చెప్పారు. ఒక ఫస్ట్ రాగానే కూడా మీరు డ్రగ్స్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు గుట్కా ఇవన్నిటికి మూల కారణం ఈ అత్యాచారాలు ఇవన్నీ జరగడానికి నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు, ఇవన్నీ అంటే ఏ పనిపాట లేని వాడికి ఇవన్నీ వ్యసనాలు ఉంటాయి కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య పోతే పని మీద పడింది అనుకోండి బాగుంటుందని ఒక దాంతో వెరీ స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ నిరుద్యోగ సమస్యను త్వరలో ఫిల్ఫిల్ చేయబోతుంది. ఇలాంటివి అంటే ఎవరి మీద ఇలాంటి ఆగత్యాలు జరిగినా అంటే ఏ అంటే ఈరోజు చదువుకున్నోడు అట్లనే ఉండి చదువుకోని అట్లనే ఉండి సోషల్ మీడియా మీద కూడా అంటే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ అవి పెద్ద పెద్దగా అవి చేసుకుంటూ మనోభావాలు దెబ్బతీసే విధంగా దాని మీద కూడా ఉక్కు పాదం పోపడానికి కూడా ఉన్నారు. మేము మహిళలందరం కూడా మేము చర్చించడం జరిగింది, అన్న రేవంత్ అన్న దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లాంటివి ఆయన అస్సలు సహించాడు, ఆడవాళ్ళని అంటేనే సహించిన వ్యక్తి ఆడవాళ్ళని కీర్చపరిచే మనిషి కూడా తను కాదు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా మీరు కొంచెం సమన్వయం పాటించాలి. తను అన్నది ఏం లేదు, మనం అందరం కూడా ఇవాళ ఇద్దరు అక్కజల్లను తమ్ముడు అక్కజల్లను మాట్లాడుకునే విషయం తప్ప ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాత్రం కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నేను కూడా ఒక తెలంగాణ బిడ్డను కాబట్టి నేను ఇవాళ ఈ వేదిక ద్వారా మీకు అందరూ చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజులలో మనం అందరం కూడా మహిళలకు మంచి స్థానం కల్పిస్తారు, మీరు ఒకసారి వెయిట్ చేయండి. మహిళలందరూ కూడా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ఇదే కానివ్వండి. మహిళల సాధికారత విషయంలో కూడా చాలా కట్టుబడి ఉంది ఇందిరాగాంధీ కుటుంబం నుంచి మొదలు పెట్టినట్టయితే. మనం ఇలా రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట్లాడుతున్నారు, సోనియా గాంధీ గారు అదే మాట్లాడుతున్నారు, తెలంగాణ ఇప్పుడు
వచ్చింది, మనకు 10 సంవత్సరాల క్రితం రాలేదు, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, అసలు స్వాతంత్రం మహిళలకు వచ్చింది కాబట్టి మనం అందరం సామాన్యమైన ఉండాలని చెప్పేసి ముందుకెళ్ళాలని చెప్పేసి ఇలా బీఆర్కే న్యూస్ ద్వారా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ మచ్ సంజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మచ్ శేష్ గారు, థ్యాంక్ యూ మచ్ విజయలక్ష్మి గారు. మొత్తాన్ని చూస్తే మాత్రం సరే సందర్భము, అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ ఉపయోగించబడిన భాష, దాన్ని అన్వయించిన విధానం, ఇవన్నీ కలిపి ఒక రచయిత జరిగింది. బట్ దానికి ఒక సానుకూల ముగింపు అయితే దొరకాలని కోరుకుందాం. అదే సందర్భంలో మహిళల్ని ఎవరు కించపరిచినా సరే మనం ఎవరు దాన్ని హర్షించకూడదు, దాన్ని ఖచ్చితంగా విమర్శించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.